ब्लैक होल यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी सुस्वागतम। ई रोजु मन वीडियो एंतो मंदिनी मनं चूस्तू उंटाम, एन्नो विषयालु मनं गमनिस्तू उंटाम, कानी कोन्नि विषयालु विचित्रंगा अनिपिस्तू उंटायि। वाटिल्लो ओक विषयं मिस्टर सुन्शित्, ईन गुरिंचि ईन मनस्तत्वं गुरिंचि నాకు తెలిసిన నాకు అనిపించిన ఒక నాలుగు మాటల్ని అతని వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను। ఎందుకు అంటే ఇందులో ఒక విచిత్రమైన మనస్తత్వానికి సంబంధించినటువంటి వీడియో కింద ఈ వీడియోని మీరు రిసీవ్ చేసుకోవాలి। ఎందుకంటే నేను ఎంతో మంది మనుషుల్ని చూస్తూ ఉంటాను, నాకు తెలిసి ఒకప్పుడు ప్రియాంక గాంధీ అంటే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి కూతురు ప్రియాంక గాంధీ గారిని పెళ్లి చేసుకున్నట్లుగా ప్రూఫ్స్ చూపించి ఒక అతను పబ్లిసిటీ పొందాడు। ఆ రోజుల్లో అతని మానసిక స్థితి బాగలేదని చెప్పేసి అది ఆ కేసు కోర్టు దాకా ఎళ్ళింది। అలాగే కొన్ని రోజుల క్రితం నేను చిరంజీవి గారి కొడుకుని అంటూ ఒక వ్యక్తి వచ్చి తన బ్లడ్ శాంపిల్స్ ని పరీక్ష చేయండి, అలాగే డిఎన్ఏల్ ని పరీక్ష చేయండి, నేను తప్పకుండా చిరంజీవి గారి కుమారుణ్ణి అని చెప్పేసి ఒక వ్యక్తి వార్తల్లోకి ఎక్కాడు। ఇలాగే ఈ సున్షిత్ అనే వ్యక్తి కూడా ఇటువంటి కేటగిరీకి సంబంధించిన మనిషే। అయితే ఇతను చెప్పేది అబద్ధాలని తెలిసినా ఆ చెప్పే దాంట్లో ఉండే కామెడీని జనాలు ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు। అందుకే సున్షిత్ వీడియో 1000 మంది నుంచి 100000 మంది 10 లక్షల మంది చూస్తున్నారు అంటే అతను ఒక గొప్ప టాలెంట్ వ్యక్తి కాదు, అతను చెప్పే విచిత్రమైనటువంటి అబద్ధం। అరే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా అయితే ఈ మనస్తత్వానికి కారణం ఏంటి అంటే చిన్నప్పుడే తల్లిదండ్రుల దగ్గర నుంచి సరైన ప్రేమ అందని ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే నన్ను తక్కువగా చూస్తున్నారు అనే ఒక విధమైన భావానికి లోనవుతాడు। ఆ లోనైనప్పుడు తను అంటూ గుర్తింపు పొందాలి అంటే సరైన ప్రేమ అందడం లేదు కాబట్టి సరైన గుర్తింపునైనా పొందాలి అనే తపన వాళ్ళ మనసుల్లో ఎక్కువగా నాటుకుంటుంది। అది ఒక స్టేజికి ఎళ్ళంగానే ఎలా తయారవుతారంటే మనం కలగన్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కలలు నిజము అని అనిపించినట్లు మన మనసుకు అనిపిస్తూ ఉంటాయి, కానీ వాళ్ళకి మాత్రం ఆ వాళ్ళు ఏదైతే ఊహించుకున్నారో అది రియల్గా వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్ముతారన్నమాట। ఆ నమ్మిన విషయాన్నే అందరి ముందు డైరెక్ట్గా చెప్పడం మొదలు పెడతారు। ఇలా చెప్పడంలో వాళ్ళకి నష్టం జరుగుద్దా లాభం జరుగుద్దా అనేది వాళ్ళకి అసలు ఎటువంటి దాని మీద అవగాహన ఉండదు, కానీ వాళ్ళు మాత్రం ఏదైతే మనం రియల్గా చేస్తామో దాన్ని వాళ్ళు ఊహల్లో ఊహించుకుంటూ ఉంటారు। ఆ ఊహల్లో ఊహించుకునే దాన్ని పూర్తిగా నమ్మకంతో ఇది నిజము అన్న ఫీల్లో వాళ్ళ మనస్తత్వం ఏర్పడిపోయి ఉంటుంది। అందుకే వాళ్ళు వాళ్ళకి ఏదైతే ఊహల్లో అనిపిస్తుందో ఆ ఊహని నిజంగా జరిగింది అన్నట్టుగా బయట జనాలకు చెప్పడం మొదలు పెడుతూ ఉంటారు। ఇలా చెప్పే వ్యక్తుల్లో ఈ సున్షిత్ కూడా ఒక వ్యక్తి। అయితే అతను ఏదైతే కోల్పోయాడో ఏదైతే కావాలనుకున్నాడో ఏదైతే ఎలాగైతే ఉండాలనుకుంటున్నాడో దాన్ని తన ఊహల్లో ఉన్న దాన్ని రియల్గా జరిగినట్టుగా ఫీల్ అవుతూ అందరికీ ఇంటర్వ్యూలు చెప్తూ ఉంటాడు। ఇతని మీద పోలీస్ కేసు కూడా పెట్టారు, అరెస్ట్ కూడా చేశారు, కానీ అతను మళ్ళీ రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా అదే ఫీల్కి లోనయ్యి అదే ఇంటర్వ్యూల్ని అలాగే ఇస్తున్నాడు। అయితే దీంట్లో ప్లస్ మైనస్ అనే రెండింటిని మనం గమనిద్దాం। ప్లస్ ఏంటి అంటే ఇతనికి తెలియకుండా ఇతను ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇచ్చిన ఛానల్స్ అన్నీ బ్రహ్మాండంగా సెటిల్ అయ్యాయి। ఇది అంటే
అతను ఒక అబద్ధాన్ని ఆయుధంగా చేసుకొని ఇంతమందికి ఆదాయాన్ని కల్పించడం అనేది అతనికి తెలియకుండానే జరిగే ఒక మంచితనం. మైనస్ ఏంటి అంటే అతని క్యారెక్టర్ని అందరూ చిన్న చూపు చూసిన ఒక కామెడీ కింద తీసుకోవడం, ఇది మైనస్. అతనికంటూ పూర్తి గౌరవాన్ని ఎవరు ఇవ్వలేరు, ఇది అతని మైనస్. అయితే ఈ రెండు పక్కన పెడితే అతను చేసిన మంచి పనులు, ఈ ఇంటర్వ్యూలు ఇచ్చి జనాలకి కామెడీని అందించడము, రెండోది యూట్యూబర్స్కి కొంత లాభాన్ని తెచ్చిపెట్టడము, అతనికి తెలిసి చేసినా తెలియక చేసినా అతను ప్లస్సే చేశాడు. ఇక మూడో విషయం ఏంటి అంటే ఈ సున్షీత్ మనస్తత్వం ఊహల్లో బతికే మనస్తత్వం. ఆ ఊహల్ని నిజంగా చేసుకొని చెప్తూ ఉంటాడు. అయితే అతను చెప్పేది దాంట్లో ఉండేవి ఒక గొప్ప విషయం ఏంటంటే ఒక గంటలో 100 అబద్ధాలని ఈజీగా చెప్పగలడు. అతను మాట్లాడుతూ ఉంటే నేను చూశాను చాలా న్యాచురల్గా అతను, అంటే ఏమంటారంటే దాన్ని సమయస్ఫూర్తి, సమయస్ఫూర్తికి అనుగుణంగా ఎవరు ఎటువంటి క్వశ్చన్ అడిగినా కూడా దాన్ని నేను పలాని టైంలో పలాని విధంగా అనుభవించాను అని చెప్తూ ఉంటాడు. ప్రూఫ్స్ అయితే చూపించడు, చూడాలనుకునేది కూడా జనాలు మానేశారు. ఎందుకు అంటే అతని మనస్తత్వం ఇలాగే ఉంది అని ఎప్పుడైతే అర్థమైపోయిందో అప్పుడు తప్పకుండా అతని యొక్క కామెడీని మాత్రమే రిసీవ్ చేసుకొని అతన్ని యాజ్ ఇట్ ఈజ్ వదిలేస్తారన్నమాట. ఎలా చేసినా ఏం చేసినా 100 ఛానల్స్కి మాత్రం అతను ఒక హీరోనే, అతను సహాయం చేసిన ఒక వ్యక్తి. వాళ్ళందరూ గౌరవిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మనస్ఫూర్తిగా సున్షీత్ని ఒక విధంగా ఇంతమందికి సహాయం చేసినందుకు గౌరవిస్తున్నాను. ఇది అయితే ఈ సున్షీత్ వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకున్నాం. ఇందులో నాకనిపించిన భావాలు, నా ఫీలింగ్స్ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతేగాని అతన్ని తక్కువ చేయాలనో, అతన్ని గొప్పగా చెప్పి ఏదో ఉండాలని మాత్రం కాదు. అయితే ఇక్కడ సున్షీత్ గురించి కొంత మనం చెప్పుకోవాలి. అది ఏంటి అంటే మగధీరాలో కాలభైరవ క్యారెక్టర్ గురించి ఎలా చెప్పాలో అలా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఏక బిగిన ఆపకుండా 1 అవర్లో 100 అబద్ధాలు చెప్పగలిగిన ఏకైక వీరుడు సున్షీత్ అలాంటి వ్యక్తి. అంతే, అతన్ని కానీ మనం పాకిస్తాన్ బార్డర్కి కానీ లేదా చైనా బార్డర్కి కానీ పంపిస్తే సైనికుల ఖర్చు కూడా తగ్గుతుందని నా నమ్మకం. ఎందుకంటే అతను చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయంటే ఒక విచిత్రమైనటువంటి అబద్ధాలు. అతను అదే బార్డర్ చైనా ప్రెసిడెంట్ గారి కూతుర్ని నాకు సంబంధం చేసుకోమని చెప్పాడు కానీ నేనే వద్దన్నాను అని చెప్పగలడు. పాకిస్తాన్ ప్రధానమంత్రితో ఫాస్ట్ ఫుడ్ తిన్నాను అని అయినా చెప్పగలడు. లేదా బిల్గేట్ సగం ఆస్తి నాకు రాసిస్తానన్నాడు కానీ అసలు బిల్గేట్కి ఆ ఐడియా ఇచ్చిందే నేను అని చెప్పగలడు. ఒసామా బిన్ లాడెన్ని నేను చంపింది నేనేనని చెప్పగలడు. అంతలా పవర్ఫుల్ టాలెంట్ ఒక్క సున్షీత్ దగ్గర మాత్రమే ఉంది. ఇతన్ని కానీ ఒక బహుమతితో సన్మానించాలి అని అనుకుంటే అబద్ధాల అతి వేగంగా చెప్పగలిగిన వ్యక్తిగా ప్రపంచంలో వరల్డ్ రికార్డులో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని ఇతనికి బహుమతిగా ఇవ్వచ్చు. అంత గొప్ప టాలెంట్ అతనిలో ఉంది అని నేను చెప్తున్నాను. ఎందుకంటే అంత న్యాచురల్గా, అంత పర్ఫెక్ట్గా, జరిగినట్టుగా ఊహించుకొని, ఊహల్ని ఊహించుకొని అబద్ధాల రూపంలో ఛానల్స్లో పబ్లిసిటీ చేయడం, ఇంతకన్నా గొప్ప వ్యక్తిని నేనైతే ఇంతవరకు చూడలేదు. అంత పర్ఫెక్ట్గా నమ్మించే విధంగా చెప్తాడు కానీ జనాలైతే నమ్మరు, అది ఓకే. కానీ అంత మంచి టాలెంట్ ఉన్న ఏకైక వ్యక్తి, ఓన్లీ వన్ సున్షీత్. థ్యాంక్ యూ. ఇంతసేపు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. బ్లాక్ హోల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.